हेलो फ्रेंड्स, वेलकम टू अम्मा लाइफ चैनल बाय आरके। ई रोजु मनम एंतो अंदंगा उंडे वाटर कैंडिल्स तैयार चेसुकुन्नाम। इंट्लो उंडे वाटितोने ई दीपावली मनम सेलिब्रेट चेसुकुन्दाम। चूडंडी एंत चाला बागुंटदंडी वाटर कैंडिल्स, चाला ईजीगा चेसुकुन्दाम। ओकेना, इप्पुडु ओक गाजु ग्लास तीसुकोनी दानिलो स्टोन्स वेसुकुंदामु। स्टोन्स एवैना वेसुकोवच्चु, मन इंट्लो उन्न अवेलबिलिटीनी बट्टि। दानिकि 3/4 वरकु नीळ्ळु पोसुकुंदामु। तर्वात 2.5 स्पून्लु आयिल् वेसुकुंदामु। ఒక గ్లాసుకి 2.5 స్పూన్లు నువ్వుల నూనె వేసుకుంటే అది మనకి ఒక గంట పైన వస్తుందండి, వెలుగుతుంది ఆ వాటర్ క్యాండిల్. అలా 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు గాజు గ్లాసుకి పైన మూతకి సరిపడ ఒక కవర్ని కట్ చేసుకున్నాను. చూడండి, ఆ కవర్ ఉంది కదా, దాని లోపలికి వాటర్ లోపల విడ్త్కి సరిపోయేట్లు కవర్ని కట్ చేసేసుకొని దాన్ని క్యాండిల్ సహాయంతో కానీ అగ్గిపుల్ల సహాయంతో కానీ మిడిల్లో ఒక హోల్ పెట్టుకుందాం. హోల్ పెట్టుకొని దానికి ఒత్తి తగిలించుకుందాం. నేను గుబ్బ ఒత్తి పెట్టానండి. మీ దగ్గర మామూలు ఒత్తులు, పొడవాటి ఒత్తులు ఉన్నా అవైనా తగిలించుకోవచ్చు. నేను ఒకటే పెట్టాను గుబ్బ ఒత్తి. పొడవాటి ఒత్తులు అయితే సన్నగా ఉంటే రెండు తగిలించుకోండి వాటికి, ఆ హోల్కి. అదిగోండి, హోల్లో గట్టిగా పట్టేసిందండి. చూడండి, హోల్ పెద్దది పెట్టుకోవద్దండి, ఒత్తులు కిందకి వెళ్ళిపోతాయి వాటర్లోకి. ఇప్పుడు చూడండి, దాన్ని ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, నూనె ఉంది కదా, ఆ నూనె అంటుకొని ఉంటుంది ఆ కవరు. అంతేనండి, రెడీ అయిపోయింది ఒక వాటర్ గ్లాస్ రెడీ, క్యాండిల్ గ్లాస్. ఇప్పుడు దీన్ని వెలిగించేసుకుందాం. అగరొత్తు సహాయంతో కానీ లేకుంటే మనం అగ్గిపెట్టుతో కానీ అగ్గిపుల్లతో కానీ వెలిగించుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా ఈజీగా వాటర్ క్యాండిల్ రెడీ అండి. గాజు బౌల్ కూడా తీసుకుందాము. గాజు బౌల్లో ఒకేసారి 5 వాటర్ క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దానికి తగ్గట్టు గాజు బౌల్ మీద ఒక కవర్ పెట్టుకుందామండి, కొంచెం మందపాటి కవరు. ఆ కవర్ని ఆ గాజు బౌల్కి షేప్కి తగ్గట్లు కట్ చేసేసుకుందాము. అలా చిన్నగా కట్ చేసేసుకొని గాజు బౌల్ షేప్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారుగా, ఒక సైడ్ ఉంది, ఇంకొంచెం అయిపోయింది. ఇప్పుడు దానిలో ఇంకొంచెం లైట్గా కట్ చేసేసుకొని మనం 3/4 వాటర్ పోసుకుంటాం కదా, అంతవరకు ఆ కవర్ ఉండాలి. ఇప్పుడు ఆ బౌల్లో ఒక ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్ ఏది ఉంటే అది మనం వేసుకోవచ్చండి. మనం దానిలో ఆ స్టోన్స్ కానీ లేకపోతే ఎక్వైరీ స్టోన్స్ ఉంటాయి కదండి, అవి కానీ గోళీలు కానీ లేకపోతే వాటర్ బౌల్స్ కానీ మన దగ్గర ఏమున్నా వేసేసుకోవచ్చు, లేకపోతే ముత్యాలు కానీ అలా ఏమున్నా వేసేసుకుందాము. చాలా బాగా కనిపిస్తాయి వాటర్లు అవి, అలా షైనింగ్ ఉండేవి ఏవైనా వేసుకోండి. అలా వేసుకొని దానిలో 3/4 వరకు వాటర్ పోసేసుకుందాము. ఇందాక గాజు గ్లాస్లో కూడా పోసాం కదా, అలానే ఏదైనా 3/4 వరకు వాటర్ ఉండాలి అంతే. ఇప్పుడు 3/4 వరకు వాటర్ పోసుకున్నాక మనం దీనిలో 5 క్యాండిల్స్ వెలిగించుకుంటాం కాబట్టి ఒక్కొక్క క్యాండిల్కి 2.5 స్పూన్ల చొప్పున మనం 11 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, వాటర్ కనుక కవర్ పైకి వస్తే కనుక ఒత్తికి నీళ్ళు అంటుకొని వెలగదు కాబట్టి కవర్ కూడా కట్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా కేర్ఫుల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్ని స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం కదా, ఆయిల్ వేసేసుకొని ఆ కవర్లో హోల్స్ పెట్టుకుందాము. నేను 5 క్యాండిల్స్ వెలిగిస్తాను, మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా వెలిగించుకోవచ్చు. 3 కావాలంటే 3, 5 కావాలంటే 5. నేను హోల్స్ పెట్టేసుకున్నాను, మిడిల్లో ఒకటి, అటు రెండు, అటు రెండు, అలా 5 హోల్స్ పెట్టుకున్నాను. అగరొత్తి వెలిగించుకొని అలా హోల్స్ పెట్టేసుకున్నాను, 5 హోల్స్ పెట్టుకున్నాను. మీరు అగ్గిపొలతైనా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఒత్తులు తగిలించుకుందాం. వీటికి నేను పొడవు ఒత్తులు తగిలిస్తున్నానండి. మీరు గుబ్బ ఒత్తులైనా తగిలించవచ్చు, లేకపోతే పొడవు ఒత్తులు, మీరు అదొకటి ఇదొకటి చేశాను నేను. ఇలా పొడవు ఒత్తులు తగిలిస్తున్నాను. 5 హోల్స్కి 5 ఒత్తులు తగిలించాను. చూడండి, అలా
ఐదు వత్తులు తగిలించేసి మనం ఇందాక వాటర్ పోసాం కదా అంతవరకు ఆ కవర్ని అలా ఊరుక అలా ప్రెస్ చేద్దాము, వెళ్ళిపోతుంది ఆయిల్లో ఊరిని అంటుకుంటుందండి కవరు. బాగా నలుపుకుందాము మనం అగరత్తితో, వెలిగిగానే త్వరగా వెలుగుతాయి అలా నలుపుకొని కొంచెం ఆయిల్ రాసుకుంటే అంతే. ఇప్పుడు మనం ఒక అగరత్తి సహాయంతో కానీ అలానే అగ్గిపుల్ల కానీ లేకపోతే క్యాండిల్ సహాయంతో కానీ మనం మిగతా ఒత్తులన్నింటినీ వెలిగించేసుకుందాము. చూడండి త్వరగా కూడా వెలుగుతున్నాయి. మనం ముందుగానే బాగా ప్రిపేర్ చేసుకుందాం, చూడండి బాగా వెలుగుతున్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అంటే స్టోన్స్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ ముత్యాలు కానీ లేకపోతే వాటర్ బాల్స్ కానీ లేకపోతే గోళీలు కానీ ఏవైనా వేసేసుకోవచ్చు మనం లోపల వాటర్లోకి. ఏవైనా చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చూడండి ఎంతో బ్రైట్ లుక్ ఇస్తాయి. అంతే కదా ఫ్రెండ్స్, వావ్ వెరీ నైస్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరాయో ఎలా నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ వాటర్ బాల్స్ రెడీ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.